శుభాకాంక్షలు. నా పేరు యెహోషువా. నేను యోసేపు కుటుంబంలో ఎఫ్రాయిం గోత్రంలో పుట్టాను. నేను మోషే పరిచారకుణ్ణి. మోషే మరణించాక యెహోవా నన్ను ఇశ్రాయేలు జనాంగాన్ని యోర్దాను దాటించి వాగ్దాన దేశంలోకి నడిపించమన్నాడు. యెహోవా ఇలా అన్నాడు, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉంటాను. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. వాళ్ల పితరులకు నేనిస్తానని ప్రమాణం చేసిన ఈ దేశాన్ని నీవు నిశ్చయంగా ఈ ప్రజల స్వాధీనం చేస్తావు. ఆ మాటల మీద నేను విశ్వాసం ఉంచాను. తన ప్రజల గురించి యెహోవా చెప్పిన మాటలు నెరవేరుతాయో లేదో అనే సందేహం రవ్వంతైనా లేదు. ఆయన నా పూర్వీకులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపులకిచ్చిన ప్రతి మాట నెరవేరింది. యెహోవా ఇచ్చిన ప్రతి మాటను పూర్తిగా నమ్మవచ్చు. పరిస్థితులు ఎలా మలుపు తిరుగుతాయో మనకు స్పష్టంగా తెలియకపోయినా యెహోవా చెప్పింది జరిగి తీరుతుంది. మన దేవుడైన యెహోవా మీద మీకున్న విశ్వాసాన్ని బలపరచడానికే నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు మనం కాలప్రవాహంలో 3500 సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. అప్పట్లో యెహోవా చెప్పిన ఏ మాట తప్పిపోలేదని మీరే గమనిస్తారు. నా సేవకుడైన మోషే మృతి నొందెను, గనుక నీవు లేచి నీవును ఈ జనులందరును యోర్దాను నది దాటి నేను ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. యెహోషువా, దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు? వాగ్దాన దేశం గురించా? లేదు, నేను ఆలోచిస్తున్నది మనవాళ్ల హృదయస్థితి గురించి. అంటే? 40 ఏళ్ళు కాలేబు. అక్షరాల 40 ఏళ్ళు ఈ అరణ్యంలోనే తిరిగాం. ఎందుకోసం? ఈ ప్రజల అవిశ్వాసం వల్లే. నాకు బాగా గుర్తు, ఐగుప్తుని విడిచిరాగానే వాగ్దాన దేశాన్ని వేగుచూడమని మోషే మనిద్దరిని మరో 10 మందిని పంపాడు. మనం మంచి వార్త తీసుకొచ్చాం, కాని ఆ 10 మంది ప్రజల్ని భయపెట్టారు. ఆ 10 మంది మాటలు ప్రజలందరి హృదయస్థితికి అద్దం పట్టాయి. చూస్తూ చూస్తూనే వాళ్లు మనమీద తిరగబడ్డారు. మనల్ని రాళ్లతో కొట్టి చంపుతామన్నారు కూడా. అవును, వాళ్ళు భయపడిపోయారు. భారీకాయలైన అనాకీయులను చూసి వాళ్లు దెయ్యాల సంతానమైన నెఫీలీయులని భ్రమపడ్డారు. అవిశ్వాసంతో వాళ్లు సనిగిన సణుగులు నాకింకా వినిపిస్తున్నాయి. మోషే, వాళ్ళు సామాన్యులు కాదు. మనల్ని మిడతలు నలిపినట్లు నలిపేస్తారు. వాళ్లతో పోరాడడం తెలివి తక్కువ పని. మోషే, ఆలోచించు, అంతటి బలిష్ఠులను ఎలా ఎదిరిస్తాం? వాళ్ల ప్రాకారాలు ఆకాశనంటుతున్నాయి. వాటిని దాటి వెళ్ళటం అసాధ్యం. ఆలోచించు, మన భార్యలు పిల్లలు ఏమవుతారు? వాళ్ళు యెహోవా ఐగుప్తులో చేసిన గొప్ప కార్యాలను త్వరగా మర్చిపోయారు. విశ్వాసం లేని ఆ తరం గతించింది. వీళ్లంతా కొత్తవాళ్లు, ఉత్సాహంగా ఉన్నారు. చెప్పగానే వింటారు, వాగ్దాన దేశంలో అడుగుపెట్టాలని ఆత్రంగా ఉన్నారు. ఇప్పుడు మనం యోర్దాను నది దాటాల్సిన సమయం వచ్చింది. ఈ కొత్త తరం ధైర్యం, విశ్వాసం చూపించి యెహోవా స్వాస్యంగా ఇస్తానని చెప్పిన ఆ దేశంలోకి వాళ్లు ప్రవేశించగలరా? ఉదయమే యెహోవా నాతో మాట్లాడాడు. ఆయనేమన్నాడు? నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకూ తోడై ఉంటాను. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. కాలేబు, నా మనసులో ఎలాంటి సందేహమూ లేదు. యెహోవా మనల్ని అస్సలు విడిచిపెట్టడు. అయితే మనం ఆయన మీద పూర్తి నమ్మకం ఉంచాలి. అన్ని విషయాల్లో ఆయనకు లోబడాలి. మన శత్రువు బలవంతుడే, కాని యెహోవా అంతకన్నా బలవంతుడు. యెహోవా సహాయంతో మనం తప్పక విజయం సాధిస్తాం. 40 ఏళ్లుగా దీనికోసమే ఎదురుచూస్తున్నా. సమాజమంతా చుట్టి అధికారులకు ప్రజలకు ఇలా ఆజ్ఞాపించు, మీరు ఆహారం సిద్ధపరచుకోండి. యెహోవా ఇస్తానన్న దేశాన్ని స్వాధీనపరచుకోవటానికి మనం యోర్దాను నది దాటాలి. అలాగే, తప్పకుండా. నా ఇద్దరు వేగులు వాళ్లేరి? ఎక్కడే ఉన్నావు యెహోషువా?
వెళ్ళండి. మీరు ఆ దేశాన్ని, ఎరుకో పట్టణాన్ని వేగుచూసి వచ్చి నాకు చెప్పండి. త్వరలోనే తిరిగి వస్తాం. మిమ్మల్ని ఆ దేవుడే పంపాడు. దేవుడా? ఏ దేవుడు? యెహోవా, ఇశ్రాయేలీల దేవుడు. ఆయనే మిమ్మల్ని నా ఇంటికి పంపి ఉంటాడు. ఆయన గురించి నీకేం తెలుసు? ఐగుప్తు సైన్యానికి, ఫరోకు, యెహోవా ఏం చేశాడో విన్నాం. ఆయన ఈ దేశాన్ని మీకిస్తాడని నాకు తెలుసు. మాకా? అవును, మీరు ఇశ్రాయేలీలని నాకు తెలుసు. కంగారు పడకండి. ఈ దేశంలో ప్రతి ఒక్కరికీ మీరంటే భయం పట్టుకుంది. మీరు ఐగుప్తు నుండి వస్తున్నప్పుడు యెహోవా మీ ముందు ఎర్ర సముద్రాన్ని ఎలా ఎండిపోచేశాడో మేం విన్నాం. కాస్త మెల్లగా మాట్లాడు. సీహోను ఓగు రాజులను మీరు ఓడించారని విన్నప్పుడు మా గుండెలు జారిపోయాయి. మీతో పోరాడే ధైర్యం ఎవ్వరికీ లేదు. మీ యెహోవా మా దేవుల కన్నా బలవంతుడు. ఆయన మీ పక్షాన పోరాడుతున్నాడు. తలుపు తీ, తలుపు తీ. ఎవరది? తలుపు తీ త్వరగా. మమ్మల్ని ఎరుకో రాజు పంపించాడు. వస్తున్నా. త్వరగా మెట్లెక్కి మిద్దె మీదకు వెళ్ళండి. అక్కడున్న జనపు కట్టెల్లో దాక్కోండి. తలుపు తీ. ఒక్క నిమిషం. వాళ్లను బయటికి తీసుకురా. ఎవర్ని? నా దగ్గరికి ఎంతోమంది వస్తుంటారు, పోతుంటారు. వాళ్లు ఇక్కడి వాళ్లు కాదు, ఇజ్రాయేలీల ప్రజలు. అక్కడ్నుండి వచ్చిన గూఢాచారులు. ఈ పట్టణాన్ని, దేశాన్ని వేగుచూడటానికి వచ్చారు. వాళ్ళు ఎక్కడా? అసలు మీరేమంటున్నారో? ఆ, గుర్తొచ్చింది. ఇద్దరూ వచ్చారు, కానీ వాళ్ళెవరో నాకు తెలీదు. ఇంతకీ మీరడిగేది ఎవరి గురించి? మేమెవరికోసం వచ్చామో నీకు బాగా తెలుసు. వాళ్ళెక్కడా? బయటికితే. ఇక్కడ ఎవరూ లేరు, మీరే చూసుకోండి. పైకెళ్ళి వెతుకు. చూడండి, ఇద్దరు వచ్చారు. అంతవరకే తెలుసు. కానీ సాయంత్రం పట్టణద్వారాలు మూసే సమయానికి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళెక్కడికి వెళ్లారో నాకు తెలీదు. ఆరబెట్టిన జనపుకట్టెలు తప్ప అక్కడ ఎవరూ లేరు. మీరు వెంటనే వెళ్తే వాళ్లను పట్టుకోవచ్చు. వెళ్దాం పద. నువ్వు చెప్పింది నిజమైతే సరే. వాళ్ళు దొరకకపోతే మళ్లీ వస్తాం. మాటలు ఆపి ముందు నడు. వాళ్ళను పట్టుకోవాలి. వాళ్ళు వెళ్ళిపోయారు, త్వరగా రండి. మా ప్రాణాలు కాపాడావు, నీకు రుణపడి ఉంటాం. మీ దేవుడే మిమ్మల్ని కాపాడాడు, ఆయనే మిమ్మల్ని తప్పించాడు. నువ్విది నిజంగా నమ్ముతున్నావా? అవును, మనస్ఫూర్తిగా. విన్నపాటిని బట్టే? అవును, నమ్ముతున్నాను. యెహోవా చెప్పిన ఏ మాట ఎన్నటికీ తప్పిపోదు. దయచేసి యెహోవా పేరిట నాకు మాటివ్వండి. నేను మీద దయ చూపించాను కాబట్టి మీరు కూడా నా కుటుంబం మీద దయ చూపించాలి. నమ్మడానికి నాకొక సూచన ఇవ్వండి. నా తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, వాళ్ళ కుటుంబాలను మీరు తప్పకుండా కాపాడాలి. నీ పేరేంటి? నా పేరు రాహాబు. రాహాబు, నువ్వు మా గురించి ఎవ్వరికి చెప్పకుండా ఉంటే యెహోవా మాకు ఈ దేశాన్నిచ్చినప్పుడు మేము కూడా నీమీద దయ చూపిస్తాం. ఈ తాడు తీసుకొని కిందకి దిగండి. ఇప్పటికల్లా పట్టణద్వారాలు మూసేసుంటారు. ఇటువైపు కాపలా ఎవ్వరూ ఉండరు. చీకట్లో మీరెవ్వరికీ కనిపించరు. కృతజ్ఞతలు. మీరు కొండలకు వెళ్ళి అక్కడే 3 రోజులు దాక్కోండి. లేకపోతే మిమ్మల్ని తరుముతున్న వాళ్లకు దొరికిపోతారు. తర్వాత మీరు మీ ప్రజల దగ్గరకు వెళ్ళొచ్చు. నువ్వు? నా గురించి చింతించకండి. మేము ఈ దేశానికి వచ్చినప్పుడు మాతో నువ్వు చేయించిన ప్రమాణం విషయంలో మేము నిర్దోషులమయ్యేలా ఈ ఎర్రని తాడును కిటికీ బయట వేలాడదీసి మీ వాళ్ళందర్నీ ఈ ఇంట్లో చేర్చుకో. అందరూ లోపలే ఉండేలా చూసుకో. మీరు చెప్పినట్టే కానివ్వండి. మీ దేవుడైన యెహోవా మీకు తోడుగా ఉండుగాక.
అలాగే నాకు నా కుటుంబానికి కూడా. ఎరికో కూలిపోయింది. రాహాబు ఆమె కుటుంబం సురక్షితంగా ఉంది. ఎరుకోను దానిలోని సమస్తాన్ని నాశనం చేసి వెండి బంగారాలను మందిర ఖజానాలోకి తేవాలని యెహోవా ఆజ్ఞాపించాడు. తమ కోసం ఎవరూ ఏదీ తీసుకోకూడదు. ఏంటి విషయం? మొహం సంతోషంతో వెలిగిపోతుంది. మనం ధనవంతులమయ్యాం. ధనవంతులమా? ఏమంటున్నారు? మీరే చూడండి, అది ఇటిచ్చేయి, అది నాది. మీరు ఎంత మంచి పని చేశారో. వీటిని స్వార్థపరులు ధనవంతులైన కనానీల నుండి తెచ్చా. ఎవరైనా చూశారా? లేదు, చూడలేదు. నిజంగా? అవును, ఎవరికీ తెలిసే అవకాశమే లేదు. నాన్నా, ఇక వాగ్దాన దేశంలో ఏ లోటు ఉండదు. ముందు మనం ఇవన్నీ దాచేయాలి. అవును, దాచేయాలి. ఎవరూ చూడకపోతే ఎవరికీ తెలీదు, అంతేనా? రండి, అందరం కలిసి దాచేద్దాం. మేము హాయి పట్నం మీదకు వెళ్ళినప్పుడు ఓడిపోయాం. నాశనం చేయాల్సిన వాటిలో నుండి ఎవరో ఏదో తీసుకున్నారని, తన మందిర ఖజానాలోకి తేవాల్సిన వెండి బంగారాలను దొంగిలించారని యెహోవా చెప్పాడు. తరువాతి ఉదయం యెహోవా ఇశ్రాయేలందర్నీ వాళ్ల గోత్రాల ప్రకారం, వంశాల ప్రకారం, కుటుంబాల ప్రకారం పురుషుల్ని ఒక్కొక్కరిని తన దగ్గరకు రమ్మన్నాడు. చివరకు యెహోవా ఆ అవిధేయుణ్ణి బయటపెట్టాడు. నా కుమారుడా, ప్రభూ, దయచేసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ఘనపరచు, ఆయన ఎదుట ఒప్పుకో. నువ్వు చేసిందేమిటో దయచేసి చెప్పు, ఏదీ దాచిపెట్టకు. నిజమే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధంగా పాపం చేసింది నేనే. యెహోవాకు చెందాల్సిన దోపుడు సొమ్ములు ఒక షీనారు వస్త్రాన్ని చూసినప్పుడు అది ఎంత బావుందంటే. ఇంకా? ఇంకా 200 తులాల వెండిని చెప్పు. ఇంకా 50 తులాల బంగారు కమిని కూడా తీసుకున్నా. ఆకాను, ఎందుకలా చేశావు? నాకవి నచ్చాయి, అందుకే తీసుకున్నా. కానీ ఎందుకు? ఇటు చూడు, యెహోవా మనందరికీ చెప్పింది నువ్వు వినలేదా? పట్టణాన్ని పూర్తిగా నాశనం చేయమని స్పష్టంగా చెప్పాడు కదా. ఆ పట్టణం, అందులోని సమస్తం యెహోవాకు చెందుతాయని నీకు తెలీదా? తెలుసు, నాకు తెలుసు. అయినా దొంగిలించావా? అవును. ఆ కాను, ఆ షీనారు వస్త్రాన్ని ఏం చేసుకుంటావు నువ్వు? అది, దాన్ని నువ్వు చూడాలి యెహోషువా, చాలా అందంగా ఉంటుంది. పూర్తిగా నేసింది, చాలా ఖరీదైనది, రాజులకు తగిన వస్త్రం. అలాంటి రంగులను నేను ఎప్పుడూ చూడలేదు. చాలు ఆకాను, చాలు. చెప్పు, ఎక్కడుందది? నా గుడారంలో నేల కింద పాతిపెట్టాను, మిగతావి దాని కిందున్నాయి. ఇష్బాకు, ఇదంతా నిజమో కాదో చూడు. నెదబ్యా, అతని కుటుంబాన్ని తీసుకురా. ఆకాను,
యెహోవా చూస్తాడని నీకు తెలీదా? నేనంత ఆలోచించలేదు. నీకు అవి అవసరమే లేదు. నీకన్నీ ఉన్నాయి. ఎద్దు, గాడిద, గొర్రెల మంద. నాకు ఏం చెప్పాలో తెలియట్లేదు. నేను నిజంగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఎదుట పాపం చేశాను. నువ్వు ఎందుకు మమ్మల్ని బాధపెట్టావు? ఈరోజు యెహోవా నిన్ను బాధపెడతాడు. నెదబ్యా, వాళ్ళని తీసుకెళ్ళిపో. కావాలని తన ఆజ్ఞ మీరితే చేదు పర్యవసానాలు ఎదురవుతాయని యెహోవా హెచ్చరించాడు. ఆకాను అనుభవం ఈ విషయంలో కూడా యెహోవా మాట అస్సలు తప్పిపోదని చూపిస్తుంది. మరి కనానీయులకేం జరిగింది? వాళ్లు నాశనమవుతారని యెహోవా మాటిచ్చాడు. అది కూడా నెరవేరింది. అయితే పరిస్థితులు ఎలా మలుపు తిరుగుతాయో అన్నిసార్లు మాకు అర్థం కాలేదు. ఎవరు మీరు? చూస్తే ఇక్కడి వాళ్ళలా లేరు. ఎక్కడి నుండి వచ్చారు? మేము దూరదేశం నుండి వచ్చాం ప్రభు. దయచేసి మాతో శాంతి ఒప్పందం చేయండి. అవును ప్రభు, మేము మీ దాసులం. మీతో మాకు ఒప్పందమా? అది కుదరకపోవచ్చు. మేము యెహోవా నిర్దేశాలను జాగ్రత్తగా పాటించాలి. ఒకవేళ మీరు ఈ చుట్టుపక్కలే ఉంటున్నారేమో. లేదు ప్రభు, మాది దూరదేశము. మేం సుదీర్ఘ ప్రయాణం చేసి వచ్చాం. మీ దేవుడైన యెహోవా కీర్తిని, తన మాట ప్రకారము ఐగుప్తులో ఆయన చేసిన సమస్తాన్ని, యోర్దాన్ నదికి ఆవలనున్న అమోరీల ఇద్దరు రాజులకు ఆయన చేసింది మేం విన్నాం. కాబట్టి మా పెద్దలు, దేశ నివాసులు మాతో ఇలా అన్నారు. మీరు ప్రయాణం కోసం ఆహారం చేతపట్టుకుని వాళ్ళని ఎదుర్కొని, మేము మీ దాసులం గనుక మాతో నిబంధన చేయడని వాళ్లతో చెప్పండి. ఈ రొట్టెలు చూడండి, మేము బయలుదేరినప్పుడు అవి వేడివేడిగా ఉన్నాయి, కాని ఇప్పుడు చూడండి, ఎండిపోయి ముక్కలైపోయాయి. మా ద్రాక్షారసపు తిత్తులు మేం నింపినప్పుడు కొత్తవి, కాని ఇప్పుడవి పిగిలిపోయాయి. మా బట్టలు, చెప్పులు కూడా సుదీర్ఘ ప్రయాణం వల్ల పాడైపోయాయి. ఈ విషయం గురించి నేను పెద్దలతో మాట్లాడాలి. మీరేమంటారు? వాళ్లను నమ్మొచ్చనుకుంటా. తగిన ఆధారాలు కూడా చూపిస్తున్నారు. మీరు అడిగిన దానికి ఒప్పుకుంటున్నాం. మీతో, మీ ప్రజలతో శాంతి ఒప్పందం చేస్తున్నాం. మాకు ప్రమాణం చెయ్యండి. ప్రమాణం చేస్తున్నాం. నేను కూడా చేస్తున్నా. మేమంతా కూడా. యెహోషువా, 3 రోజుల క్రితం మనం ఒప్పందం చేసుకున్నామే, వాళ్ళు మనతో అబద్ధం చెప్పారు. వాళ్ళు దూరదేశం నుండి రాలేదు. వాళ్ళది గిబియోను, కేవలం 1 రోజు ప్రయాణం. వాళ్ళింకా ఇక్కడే ఉన్నారా? అవును, ఇక్కడే ఉన్నారు. వాళ్లను తీసుకురా. మీరు మమ్మల్ని మోసం చేశారు. మాకు దగ్గరలోనే నివసిస్తూ దూరదేశం నుండి వచ్చామని అబద్ధం చెప్పారు. కాబట్టి ఇక నుండి మీరు శాపగ్రస్తులు. నా దేవుని ఆలయం కోసం కట్టెలు కొడతారు, నీళ్లు చేదుతారు, ఇలా ఎప్పటికీ దాసులుగానే ఉంటారు. మీ దేవుడైన యెహోవా ఈ సమస్త దేశాన్ని మీకిచ్చి ఈ దేశ నివాసులందర్నీ నాశనం చేయమని తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించాడని నీ దాసులమైన మాకు రూఢీగా తెలిసింది. అందుకే ప్రాణభయంతో మేం ఇలా చేశాం. యెహోవా చెప్పిన ప్రతీదీ
జరిగి తీరుతుందని మాకు తెలుసు. ఇక అంతా మీ దయ. మీ దృష్టికి ఏది మంచిదనిపిస్తే అదే చేయండి. మేము మా ప్రమాణానికి కట్టుబడి ఉంటాం. మీతో శాంతి ఒప్పందం చేసుకున్నాం కాబట్టి మీకు ఏ హాని తలపెట్టం. అప్పటికే మిగతా కనానీయులు మాతో యుద్ధానికి సిద్ధమవుతున్నారు. గిబియోనీయులు ఇలా చేశారని తెలిసాక ఏం జరిగిందో చూడండి. చెప్పండి, ఇప్పుడు మనం ఏం చేద్దాం? పరిస్థితి మీకు తెలుసు. మన యబూసీల పట్టణమంతా అల్లకల్లోలంగా ఉంది. ప్రజలు భయంతో వణికిపోతున్నారు. అది నిజమే ప్రభు. 3 రోజులుగా నాకు నిద్ర పట్టడం లేదు. బయలు మీకు నెమ్మది దయచేస్తాడు. నెమ్మదా? ఇస్రాయిలు ఇప్పటికే యోర్దాన్ నది దాటి ఎరికో, హాయి పట్టణాలను జయించేశారు. మన కోటం చేరుకోవడానికి ఎంతో సమయం పట్టదు. వాళ్ల దేవుడు యెహోవా యోర్దాను ఉద్ధృతంగా ప్రవహించే చోట నీళ్లను ఎండిపోచేసి ఎరికో గోడల్ని కూల్చేశాడంట. నాకు మాత్రం నమ్మబుద్ధి కావడం లేదు ప్రభు. నిజమేమిటంటే సేనాధిపతి జహము, ఎరికో, హాయి పట్టణాలు ఇక లేవు. కనీసం అదైనా నమ్ముతావా? మీరు తెలుసుకోవాల్సింది ఇంకోటి ఉంది ప్రభు. ఏంటది చెప్పు ఎల్నిల్. గిబియోనీయులు పక్కదారి పట్టారు, ఇజ్రాయెల్తో సంధి చేసుకున్నారు. అవునా? మీకెలా తెలుసు? ఇప్పుడే వార్త అందింది. అది నిజమని కూడా తేలింది. నమ్మలేకపోతున్నా. గిబియోను ఎంత గొప్ప పట్టణం! హాయి కన్నా బలమైంది. వాళ్ల పురుషులందరూ యోధులే. వాళ్ళెందుకలా చేశారు? యెహోవా మన పట్టణాలన్నీ ఇజ్రాయెల్కిస్తాడని వాళ్ళు నమ్ముతున్నారు. హాస్యాస్పదం. బయలు యెహోవా కన్నా బలవంతుడు. ఇప్పటి వరకు మనం అర్పించిన బలుల వల్ల మనల్ని ఆశీర్వదించాడు. ఇప్పుడు కూడా మనల్ని కాపాడుతాడు. మరి బయలు ఎరుకోను, హాయిని ఎందుకు కాపాడలేదు? వాళ్ళు లెక్కలేనన్ని పవిత్ర ఆచారాలు జరపలేదా? ఎందరో పిల్లల్ని బలివ్వలేదా? రాజా, ఈ ఇస్రాయేలీలు మన సంస్కృతిని, సంప్రదాయాల్ని, మన గుర్తింపును తుడిచిపెట్టాలని చూస్తున్నారు. ఆరాధన సంగతి పక్కన పెట్టి ముందు జరగాల్సిన దాని గురించి ఆలోచించండి. గిబియోనీలను శిక్షించాలి, లేకపోతే అందరూ ఇస్రాయేల్తో చేరిపోతారు. మరైతే ఏం చేద్దాం? కనాన్లోని మిగతా రాజులతో కలిసి మనం వెంటనే గిబియోన్ మీద దండెత్తాలి. బయలు మీకు తోడుగా ఉంటాడు. ప్రభు, నాదో మనవి. చెప్పు ఎన్లిల్. గిబియోనీయులు చేసిన పని మరీ అంత తెలివి తక్కువదేమీ కాదని నా అభిప్రాయం. అంటే ఏమిటి? మనం పోరాడబోయేది కేవలం మనుషులతో కాదు ప్రభు. బలవంతుడైన వాళ్ల దేవుడు వాళ్ల పక్షాన పోరాడుతున్నాడు. గిబియోనీయులు ఆ సంగతి అర్థం చేసుకున్నారు. అంటే ఏమంటున్నావు? మనం ఇస్రాయేలులకు దాసోహం అవ్వాలా? బహుశా అదే తెలివైన పనేమో. తెలివైన పనా? ఏం మాట్లాడుతున్నావు? యెహోవా ఇజ్రాయేలీయుల్ని ఎలా విడిపించాడో, ఫరో సైన్యాన్ని ఎర్రసముద్రంలో ఎలా నాశనం చేశాడో మీరు వినలేదా? ఐగుప్తు సైన్యం మనకన్నా చాలా బలమైంది, అయినా ఒక్క రోజులో నాశనమైంది. వాటిని నమ్మి భయపడుతున్నావా పెద్ద ఆయన? అవన్నీ వట్టి పుకార్లు. లేదు ప్రభు, అవి వట్టి పుకార్లు కాదు. అవి జరగడం కల్లారా చూసిన కొందరు ఐగుప్తీయులతో నేను స్వయంగా మాట్లాడాను. అదంతా 40 ఏళ్ల క్రితం పురాణం. రాజా, మనం ఇప్పటి పరిస్థితి గురించి ఆలోచించాలి. వాళ్లకు భయపడనవసరం లేదు. ఇస్రాయేలీయులు బలహీనులు. యుద్ధం చేయడంలో వాళ్లకు ఏమాత్రం ప్రావీణ్యం లేదు. ఇప్పుడే మనం ఏదో ఒకటి చెయ్యాలి. బాగా చెప్పావు జహము. వెంటనే ఇతర రాజులకు వాళ్ల సేనలకు కబురు పెట్టండి. ముందు మనం గిబియోనీయులను శిక్షిద్దాం, తర్వాత బయలు సహాయంతో ఇస్రాయేలీయుల్ని మట్టు పెడదాం. ఈ దేశంలో అస్సలు యెహోవా పేరే వినపడకుండా చేద్దాం.
అమోరీయులైన ఐదుగురు రాజులు గిబియోను మీద యుద్ధం చేయటానికి దండెత్తి వచ్చారు. దాంతో గిబియోనీయులు, త్వరగా వచ్చి మమ్మల్ని రక్షించండి అని నాకు వర్తమానం పంపారు. మేము బయలుదేరాం. అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నాడు, వారికి భయపడకుము, నీ చేతికి వారిని అప్పగించియున్నాను, వారిలో ఎవడును నీ ఎదుట నిలవడు. మళ్ళీ యెహోవా చెప్పినట్లే జరిగింది. ఆ రాజులు సైన్యాలు మా నుంచి పారిపోతున్నప్పుడు యెహోవా గొప్ప వడగండ్లు కురిపించటంతో కత్తివాత హతమైన వాళ్లకన్నా ఎక్కువ మంది చనిపోయారు. కాని అప్పటికి సూర్యుడు అస్తమించబోతున్నాడు. అప్పుడు నేను ఇశ్రాయేలీయుల ఎదుట యెహోవాకు ఇలా ప్రార్థించాను, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోనులోయలో నిలువుము. సూర్యుడు అలాగే నిలిచిపోయాడు, చంద్రుడు కదలలేదు. ప్రజలు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్నారు. నేను సుదీర్ఘమైన సుసంపన్నమైన జీవితం గడిపాను, ఎన్నో అద్భుతాలు చూశాను. యెహోవా ఐగుప్తీయుల మీదికి 10 తెగుళ్లను రప్పించాడు. మమ్మల్ని ఎర్ర సముద్రం గుండా నడిపించి ఐగుప్తు సైన్యాన్ని నాశనం చేశాడు. అరణ్యంలో మాకు ఆహారం, నీళ్లు ఇచ్చాడు. పదే పదే మా తరపున పోరాడి ఎందరో శత్రువుల నుండి మమ్మల్ని కాపాడాడు. చివరకు వాగ్దాన దేశంలోకి మమ్మల్ని నడిపించాడు. నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. యెహోవా దిద్దుబాటు ఇచ్చినప్పుడు స్వీకరించాలి, ఆయన మాట మీద పూర్తి నమ్మకం ఉంచాలి. రాహాబు విషయంలో సత్యంలో వేరుపారడానికి కృషి చేస్తున్నప్పుడు విశ్వాసం, దృఢ నమ్మకం మనల్ని ఎలా పూర్తిగా మార్చేస్తాయో చూశాను. ఆకాను విషయంలో మన హృదయం నుండి స్వార్థాన్ని పూర్తిగా తీసేసుకోవటం, యెహోవా నిర్దేశాలకు పూర్తిగా లోబడటం ఎంత ప్రాముఖ్యమో గ్రహించాను. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం నేను నేర్చుకున్నదేమిటంటే, యెహోవా సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటి కూడా తప్పిపోలేదని నేను పూర్ణ హృదయంతో అనుభవపూర్వకంగా చెప్పగలను. ఒక్క మాట కూడా తప్పిపోలేదు, ఎప్పటికీ తప్పిపోదు. అవన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి.